Dislus 10 2019 98 question chudam. A computer with cache access time of 100 nanoseconds and main memory access time of 1000 nanoseconds and a hit ratio of 0.9 produces an average access time of dash. అని చెరు దీనికి ఆన్సర్ 200 నానో సెకండ్స్. ఇప్పుడు ఈ ఆన్సర్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది ప్రాసెసర్ అనుకుంటే, ప్రాసెసర్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం క్యాచ్ మెమరీలో చెక్ చేస్తుంది. అది ఇన్స్ట్రక్షన్ కానీ డేటా కానీ ఏదైనా కానీ క్యాచ్ మెమరీలో చెక్ చేస్తుంది. ఒకవేళ క్యాచ్ మెమరీలో ఆ పర్టికులర్ డేటా కానీ ఇన్స్ట్రక్షన్ లేకుంటే అప్పుడు మెయిన్ మెమరీలో చెక్ చేస్తుంది. మెయిన్ మెమరీలో చెక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం హిట్ రేషియో. హిట్ రేషియో ఎంతనిచ్చాడు? హిట్ రేషియో 0.9 అని ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే 90% ప్రాసెసర్ అడిగిన డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడున్నాయి? క్యాచ్ మెమరీలోనే ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. ఇకపోతే హిట్ రేషియో 0.9 అంటే మిస్ రేషియో ఏమవుతుంది? మిస్ రేషియో 0.1 అవుతుంది. అంటే 10% క్యాచ్ మెమరీలో ఉండవు. 10% క్యాచ్ మెమరీలో లేనప్పుడు అప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ కానీ డేటా కానీ ఎక్కడుంటుంది? మెయిన్ మెమరీలో ఉంటుంది. మెయిన్ మెమరీలో ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ మెయిన్ మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేయాలి. కానీ డైరెక్ట్గా మెయిన్ మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేస్తుందా? చేయదు. ఎప్పుడు తెలుస్తుంది అది క్యాచ్ మెమరీలో లేదని? ఒకసారి క్యాచ్ మెమరీలో వెరిఫై చేసుకొని అక్కడ లేదని తెలిస్తే అప్పుడు మెయిన్ మెమరీకి వెళ్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, కాబట్టి ఫస్ట్ హిట్ రేషియో 0.9 కాబట్టి క్యాచ్ మెమరీలో క్యాచ్ మెమరీ యాక్సెస్ టైం ఎంత? 100 నానో సెకండ్స్. కాబట్టి 0.9 ఇంటూ 100 నానో సెకండ్స్ ఇంటూ 100 వేసుకోవాలి. ఓకే, సో దీంతో ఏమవుతుంది? 90% ఏవైతే క్యాచ్ మెమరీలో ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా కానీ అది యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా ఎంత ఉంది? 0.1 ఉంది. ఈ 0.1ని డైరెక్ట్గా మెయిన్ మెమరీలో చూస్తుందా? చూడదు. ఈ 0.1ని ఫస్ట్ ఎక్కడ చూస్తుంది? క్యాచ్ మెమరీలో చూస్తుంది. క్యాచ్ మెమరీలో చూస్తుంది కానీ అది క్యాచ్ మెమరీలో లేదు. క్యాచ్ మెమరీ లేదు కాబట్టి మరలా ఎక్కడ చూస్తుంది? మెయిన్ మెమరీలో చూస్తుంది. కానీ మెయిన్ మెమరీని యాక్సెస్ చేయడానికి టైం ఎంత? 1000 నానో సెకండ్స్. కాబట్టి ఈ 0.1ని ఫస్ట్ క్యాచ్ మెమరీలో చూసిన తర్వాత మరలా ఎక్కడ చూడాలి? మెయిన్ మెమరీలో చూడాలి. దాని యాక్సెస్ టైమ్ 1000 నానో సెకండ్స్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం కనుక్కోండి, యావరేజ్ యాక్సెస్ టైం ఎంత పడుతుంది అని అడిగాడు. యావరేజ్ యాక్సెస్ టైమ్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. యావరేజ్ యాక్సెస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు హిట్ రేషియో ఇంటూ క్యాచ్ యాక్సెస్ టైమ్ ప్లస్ మిస్ రేషియో ఇంటూ క్యాచ్ యాక్సెస్ టైమ్ ప్లస్ మెమరీ యాక్సెస్ టైమ్. ఇది ఫార్ములా. ఓకే, అంటే నేను డైరెక్ట్గా ఫార్ములా రాయకుండా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది బ్యాక్గ్రౌండ్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఒకవేళ ఫార్ములా గుర్తున్నా గుర్తు లేకున్నా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. 0.9 హిట్ రేషియో అంటే 90% ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా కానీ ఎక్కడున్నాయి? క్యాచ్ మెమరీలో ఉన్నాయి. కాబట్టి వాటిని యాక్సెస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 100 నానో సెకండ్స్. కాబట్టి 0.9 ఇంటూ 100 వేసుకున్నాము. ఆ రిమైనింగ్ 0.1 యాక్సెస్ చేయాలంటే అవి క్యాచ్ మెమరీలో లేవు. కానీ క్యాచ్ మెమరీలో లేవు అని ఎప్పుడు తెలుస్తుంది? ఫస్ట్ క్యాచ్ మెమరీలో చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. చెక్ చేసిన తర్వాత అవి లేవు కాబట్టి అవి ఎక్కడ ఉంటాయి? మెయిన్ మెమరీలో ఉంటాయి. కాబట్టి మెయిన్ మెమరీలో ఉండే వాటిని యాక్సెస్ చేయాలంటే 1000 నానో సెకండ్స్ పడుతుంది. కాబట్టి ఈ ఫార్ములాని మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి 0.9 ఇంటూ 100 ఎంత? 90 ప్లస్ 0.1 ఇంటూ 1100 అంటే ఎంత? 90 ప్లస్
110 అంటే 200 నానో సెకండ్స్ అది ఆన్సర్ 200 నానో సెకండ్స్ వచ్చింది. ఓకే సో ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాచ్ యాక్సెస్ టైమ్, క్యాచ్ యాక్సెస్ టైమ్, క్యాట్ క్యాచ్ యాక్సెస్ టైమ్ 100 నానో సెకండ్స్ అనుకుందాం. మెమరీ యాక్సెస్ టైమ్ 200 నానో సెకండ్స్ అనుకుందాం, మెమరీ యాక్సెస్ టైమ్ 200 నానో సెకండ్స్ అనుకుందాం. హిట్ రేషియో, హిట్ రేషియో 0.8 అనుకుందాం, 0.8 అనుకుందాం. అటువంటప్పుడు ఎట్లా కనుక్కోవాలి చూడండి, 0.8 ఇంటూ క్యాచ్ యాక్సెస్ టైమ్ 100 ప్లస్ మిస్ రేట్ ఎంత, 0.2 ఇంటూ క్యాచ్ యాక్సెస్ టైమ్ 100 ప్లస్ మెమరీ యాక్సెస్ టైమ్ 200 అంటే ఎంత వస్తుంది, 80 ప్లస్ 0.2 ఇంటూ 300 80 ప్లస్ 60 దట్ ఈస్ ఈక్వల్ టు 140 నానో సెకండ్స్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఈ విధంగా మనం ఏ వాల్యూస్ ఇచ్చినా కానీ ఈజీ కనుక్కోవచ్చు. ఈ క్వశ్చన్ గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కాకుండా గేట్ ఎగ్జామ్స్లో, యూజీసీ నెట్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అది మొత్తం మీద 98 క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.